ఈ మాట నేను ఎందుకు చదివించానంటే, లూకా సువార్త 19:27. ఈ మాటను ఆధారం చేసుకొని బైబిల్ విమర్శకులు యేసు ప్రభు మంచి దేవుడు కాదండి, ఆయన తిరిగి వస్తాడంట, అనగా రెండవ రాకడలో వస్తాడని వాళ్ళ బైబిల్లో ఉంది, ఆ యేసయ్య తిరిగి వచ్చినప్పుడు తమ్మును ఏలుటకు ఇష్టపడని ఆ శత్రువులెవరండి, హైందవులమైన మనమే కదా, మనలను తెచ్చి సంహరించమని చంపేయమని తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. కాబట్టి క్రైస్తవులు మనల్ని చంపేస్తారు బైబిల్ ప్రకారంగా అని తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ క్రీస్తును క్రైస్తవులను అపార్థం చేసుకొని అన్యాయంగా నిందలు వేస్తున్నారు. జవాబు చెప్పడానికి నన్ను ఆహ్వానించి నిన్నటి కాలంలో నిన్నో మొన్నో ఒక 2 డేస్ క్రితం, మాకు బైబిల్లో డౌట్ ఉందండి గురువు గారు, మీరు మా డౌట్ తీర్చండి అంటే, ఈ విషయాల మీద ఒక 1.5 గంటల నేను వాళ్ళకి ఆన్సర్ చేశానండి. అయితే చాలామంది క్రైస్తవ సమాజానికి ఇది అర్థం కాదు, ఇంక అర్థం చేసుకోవాలి. అందుకని మన క్రైస్తవ సమాజం కూడా అర్థం చేసుకునేటట్లుగా ఈ విషయాన్ని క్లియర్గా, అంటే నిన్న చెప్పిన మొన్న చెప్పిన దానికంటే ఇంకా క్లియర్గా, హడావుడి లేకుండా ఒక 1/4 గంటలో ఈ అంశాన్ని ఇంకా క్లియర్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. చక్కగా అర్థం చేసుకోండి. రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొనుటకు, సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారము చేసి లాభం సంపాదించుకోమని చెప్పి చెప్పాడు. అయితే ఆ పట్టణస్థులు అతన్ని ద్వేషించారు, ప్రేమించలేదు. ఇతను మాకు రాజుగా ఉండటం మాకు ఇష్టం లేదని భావించారు. సరే వినండి, ఆ రాజకుమారుడు చెప్పినట్టుగానే వేరే ప్రాంతానికి వెళ్ళి రాజ్యాన్ని సంపాదించుకొని తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఈ వ్యాపారము చేయమని చెప్పినటువంటి వారిలో సుమారుగా, ఉదాహరణకి, ఫర్ సపోజ్ ఒక వ్యక్తికి 4 మీనాలు ఇచ్చాడు, ఒక వ్యక్తికి 3 ఇచ్చాడు, ఒక వ్యక్తికి 1 ఇచ్చాడు ఫర్ సపోజ్. తిరిగి వచ్చాక మీనాలనిచ్చినటువంటి రాజకుమారుడు ఏమన్నాడంటే, అబ్బాయి లెక్కలు చూసుకుందాం రండి, నీకు 3 ఇచ్చాను కదా. అవును యువరాజా, నువ్వు 3 ఇచ్చావు కదా, నేను ఇంకా 3 సంపాదించాను, ఇవిగో 6 అని చెప్పాడు. అప్పుడు ఆ యువరాజు ఏం చేశాడు, బళ్ళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు 3 పట్టణాల మీద అధికారం అయ్యుండు అని చెప్పాడు. మరొక దాసుని పిలిచాడు, అబ్బాయి నీకెన్ని ఇచ్చాను రా. అయ్యా యువరాజా, నోట్ దిస్ పాయింట్, రాజా కాదు యువరాజా, యువరాజా మీరు నాకు 2 ఇచ్చారండి,
నేను కష్టపడి ఇంకా రెండు సంపాదించానండి. వెరీ గుడ్, బళ్ళ నమ్మకమైన మంచిదాసుడా, నీవు రెండు పట్టణాల మీద అధికారి అయ్యుండు. మరొక అతన్ని పిలిచాడు, ఒక్క మేనానే తీసుకున్నాడు ఇతను. ఇతను ఏమంటున్నాడంటే, రాజుగారి దగ్గరకు వచ్చి దాని సారాంశం చెప్తున్నా వినండి. రాజుగారి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా యువరాజా, అబ్బెబే నీ సంగతి నాకు బాగా తెలుసు. విత్తన చోట కొయ్యాలనుకుంటావు, నీవు కఠినుడివి, నీ మనసు కఠినమైంది. ఏదన్నా నేను బిజినెస్ చేసేటప్పుడు లాస్ అయితే లేనిపోయిన తిప్పల నాకెందుకని రుమాలుకు కట్టి జాగ్రత్తగా దాచిపెట్టానని చెప్పాడు. సరే, అప్పుడు ఆయనకు కోపం వచ్చింది, చెడ్డదాసుడా, నీ నోటిని మాటను బట్టే నీకు తీర్పు జరుగుతుంది. నేను చెడ్డవాణ్ణి అని నువ్వు భావిస్తే మరి ఆ మీనా తీసుకుని వెళ్ళి సహకారుల యొద్ద వడ్డీ వ్యాపారం చేసేవారికి ఇవ్వపోయేవా, మరొకరికి ఇవ్వపోయేవా? వారైన దాంతో వ్యాపారం చేసి మరొకటి సంపాదించేవాళ్ళు కదా, ఎందుకు దాన్ని అట్లా వ్యర్థం చేశావు అని అతన్ని తిట్టినట్లుగా, లేకపోతే అతన్ని గద్దించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, నేను తమ్మేలుటకు, ఇప్పుడు మన వచ్చిన మూలవాక్యం, నేను తమ్ము నేలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని రండి, వారిని నా ఎదుట సంహరించండి అని చెప్పాడండి. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే, సరే ఎలాగైనా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో తప్పులున్నాయని చెప్పాలి, ఎలాగైనా సరే యేసు ప్రభు కఠినాత్ముడండి, మంచి దేవుడు కాదండి అని చెప్పాలి. ఇదిగో ఈ కథ, ఈ ఉపమానం ద్వారా దేవుడు మనలను సంహరిస్తాడంట, ఆయన దగ్గరకు తెచ్చి ఆయన్ని ఇష్టపడినటువంటి వాళ్ళని చంపేస్తాడంట అంటూ లేని వార్తలను పుట్టించి కొంతమంది దీన్ని అపార్థం చేశారు. అపార్థం చేసినటువంటి వారికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అర్థమయ్యేలాగున దీనిని మనం చక్కగా వివరించి మనకున్న సమయంలో వారికి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. యేసు ప్రభు వారు ఎక్కడ చెప్పినా సాధారణంగా ఉపమానము లేకుండా ఆయన ఏమీ చెప్పలేదంట, అవునా? మత్తయి సువార్త 13:35 చదవండి. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను చెప్పెదను, ఇది ఆయనకే సాధ్యం. ఫస్ట్ పాయింట్ వినండి, ఎందుకంటే ఈ లోకము ఆయన ద్వారా కలిగింది, ఆయన మూలముగా పుట్టింది. చూసారా, ఈ లోకము ఆయన మూలంగా కలిగింది కనుక లోకము పుట్టినది మొదలుకొని మరుగయ్యున్న సంగతులు చెప్పగలిగిన వాడు యేసు ఒక్కడే. ఒక్కడే పరిశుద్ధుడొక్కడే మహాదేవుడు మహిమాన్వితుడు. హల్లెలూయా. అని ప్రవక్త చెప్పినట్లుగా మాట నెరవేరునట్లుగా యేసయ్య ఈ సంగతులన్నింటినీ జనసమూహమునకు ఉపమాన రీతిగా చెప్పెను. ఉపమానము లే, వితౌట్ పారాబుల్, ఉపమానము లేకుండా యేసయ్య వారికి ఏ సంగతి చెప్పల. నోట్ దిస్ పాయింట్. రాజకుమారుడు మీనాలు తిరిగి వచ్చాడు, శత్రువులు చంపండి అన్న సంగతి ఉపమానం. ఇట్స్ నాట్ రియల్, ఇట్స్ ఏ పారాబుల్. ఇది ఉపమానార్థంగా చెప్పాడు. ముందు ఇది గుర్తుంచుకోండి. హల్లెలూయా. అయితే నేను ముందే చెప్పాను మీకు, ఈయనెవరు? యువరాజు. ఏసెవరు? ప్రిన్స్.
యువరాజు. మరి రాజు ఎవరు? ఏమండి? కింగ్. ఏమండి? యెహోవా దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. యెహోవా సర్వభూమికి రాజై ఉన్నాడు. ఏమండి? 47వ కీర్తనలో ఈ మాట చెప్పబడింది. రైట్? యెహోవా సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఏసెవరు? యువ రాజకుమారుడై ఉన్నాడు. గుర్తుంచుకోండి ఇక్కడ ఈ కథాంశంలో. ఓకే, అయితే ఈయన నివాస స్థలం ఎక్కడా? ఇది మనం గమనించాలి. రాజైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఏమండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుని రాజ్యము ఎక్కడుంది? పరలోక రాజ్యములో ఉంది. ఈ ఉపమానాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? పరలోక రాజ్యములో ఉన్నటువంటి యువరాజు అక్కడున్నటువంటి పనివారిని చూసి మీనాలనిచ్చి నేను ఒక రాజ్యాన్ని సంపాదించుకొని తిరిగి వస్తానని చెప్పాడు. అంటే మరలా తిరిగి పరలోక రాజ్యానికి చేరతాడు. అంటే అసలు ఇది భూ సంబంధమైన విషయం కానే కాదు. దట్స్ క్లియర్. వీళ్ళేం అర్థం చేసుకున్నారు? ఆయన ఏదో ఇక్కడ రాజు అయ్యుండి ఏదో రాజ్యం సంపాదించుకుని మళ్ళా వెనక్కి వచ్చి ఇక్కడున్నటువంటి తమ మేలటానికి ఇష్టం లేనటువంటి అన్యజనులందరినీ పిలిచి చంపించేస్తాడు. యేసుప్రభు క్రూరుడు, అందుకనే క్రైస్తవులు మంచివాళ్ళు కాదు, గత కాలంలో చాలా యుద్ధాలు చేసి రక్తం చిందించారు, ఈ వచనాన్ని ఆధారం చేసుకుని ఏదో గోవాలో ఒక ఘోరం జరిగింది అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా తప్పండి. భూ సంబంధమైన ఉపమానము కానే కాదు. అసలు ఆయన రాజ్యము ఏంటండి? యేసుప్రభు ఈ లోక రాజ్యం నాదే, ఈ లోకంలో నేను రాజుని, ఈ లోకానికి అని చెప్పాడా? పిలాతో అడిగితే ఒకసారి వెనక్కి రండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చూడండి. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఇక లాక్ పడిపోయింది మతోన్మాదులైనటువంటి వారందరికీ, బైబిల్ విమర్శకులందరికీ, యేసును అపార్థం చేస్తున్న వారందరికీ లాక్ పడిపోయి వచ్చిన ఇది. యేసు ఏం చెప్పాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. కాబట్టి వీళ్ళేమంటున్నారండి? ఈ లోకంలో ఆయన ఏదో రాజు, ఆయన ఏదో రాజ్యం స్థాపిస్తాడు, మనలందరూ చంపేస్తాడంట, బైబిల్ మంచిది కాదు, మన గ్రంథాలైతే సర్వే జన సుఖునో భవంతు అని చెప్తుంది, మనమైతే అందరు సమానం అంటాం, మనమైతే అన్నీ తింటాం, మనమైతే లౌకికం అంతా సమానం అంటాం, క్రైస్తవులు మాత్రం కలవరు, క్రైస్తవులు మాత్రం తినరు, క్రైస్తవులు మాత్రం మనల్ని దూరంగా ఉంచుతారు, వాడు గ్రంథమే ఇలా చెప్తుంది అంటూ రకరకాలుగా చాలామంది దూషణ పాలు చేస్తున్నారు పరిశుద్ధమైన వాక్యాన్ని. నేను మళ్ళా చెప్తున్నాను, ఈ బైబిల్ గ్రంథం మాత్రమే, ఓన్లీ దిస్ బైబిల్ హోలీ బైబిల్. అందరూ చప్పట్లు కొడదాం, దేవుని స్తోత్రం కలుగుగాక. నేనేం చెప్పాను మీకు అర్థమైందా? ప్రపంచంలో ఈ గ్రంథము మాత్రమే, నేను పుట్టింది మొదలుకొని లేక లోకం పుట్టింది మొదలుకొని ఇంతవరకు ఎంతకాలమైనా ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఇది మాత్రమే పరిశుద్ధ గ్రంథం. ఏమండి? పాపం చేయబడింది, తప్పు చేశారు, శిక్షించబడ్డారు, కొట్టబడ్డారు, నేరం చేశారు, అపవిత్రంగా జీవించారు, దురాస్పాలయ్యారు, హత్యలు చేశారు, తండ్రిని మోసగించారు, అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఏదో పిచ్చి పిచ్చి కోతలన్నీ కూశారు, ఇవన్నీ కూడా చెయ్యొద్దు, చేసిన వారు శిక్షించబడ్డారని బైబిల్ చెప్తుంది. బైబిల్లో ఒకవేళ ఆ విషయాలున్నా మనుషులు మాత్రమే చేశారు. గుర్తుంచుకోండి, దేవుడు వాటిని ఖండించాడు. రైట్, వెనక్కి వద్దాం. ప్రియులారా, రాజెవరు? పరలోకమందున్న తండ్రి. యువరాజెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమైనా ప్రభువా
నీకర్పిస్తాను. అందరూ చెప్పలు కొడతాం. నేనేమైనా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా నీ దయవలనేనయ్యా, నేనేమైనా నీ దయవలనేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. హల్లెలూయా. ఏమండి, మనకున్నవన్నీ, మనకేమున్నా సరే, అవునా, మనకున్న ఇల్లు, వాకిలి, ఓకే, ఆరోగ్యము, డబ్బులు, బంగారము, నగలు, ఏమండి, మనకేదున్నా ఉన్నవన్నీ ఆయన ఇచ్చినవే. ఆయన లేకపోతే, యేసయ్య లేకపోతే, ఆయన దయ లేకపోతే ఈ లోకంలో మనిషి జీవించలేడు. ప్రిలారా, మరి ఈయన సైనికులు ఎవరు? ఏమండి, తన సైనికులకు ఆజ్ఞాపిస్తాడు, తన పనివారికి ఆజ్ఞాపించాడు. వీళ్ళెవరంటే పరలోకమందున్న దూతల సమూహము. గుర్తుంచుకోండి 26:51 చూడండి. పేతురు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెనో. ఎవరండి పనిచేసింది? ప్రేమ ఎవర్రా? యేసయ్య శిష్యుడైన పేతురు గారు. ఎప్పుడు జరిగింది? యేసయ్యని బంధించటానికి శిష్యులు బందిపోటు దొంగ మీదకు వచ్చినట్టుగా వచ్చారు. కత్తులు తీసుకొచ్చారు, గుదియలు తీసుకొచ్చారు, సంకెళ్ళు పట్టుకొచ్చారు, ఆయన బంధించి ఈడ్చుకెళ్ళడానికి వచ్చారు. రహస్యంగా వచ్చారు, సాయంకాలం పూట వచ్చారు. మీకు తెలిసిన దాకా ఇస్కరియోతు యూదా గురించి పాస్టర్ గారు చెప్పాడు నాకంటే ముందు. ఇస్కరియోతు యూదా యేసయ్యని అమ్మేసుకున్నాడు, 30 వెండి నాణెములకు అమ్మేసుకున్నాడు. లిజన్ ప్రిలరా, అమ్మేసుకొని ఇదిగో నేను వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆ వ్యక్తిని మీరు అరెస్ట్ చెయ్యండి అని చెప్పాడు. ప్రిలరా, మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, యేసువారు వెంటనే అన్నాడు, అబ్బాయి నీ కత్తి నీ వరలో తిరిగి ఉంచు, కత్తి పట్టుకునేవాడు కత్తితోనే నశిస్తాడు. చూసారండి, ఏమండి, చంపొద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు, ప్రేమించాలి, కత్తి పట్టుకుంటే కత్తితో నాశనం అయిపోతావు. ఏమండి ఎన్ని మంచి మాటలండి, నీ వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను ఒక చెంప మీద కొట్టారా, రెండో చెంప తిప్పు. నిన్ను నా అయ్యా కాస్త దూరం నడిచి నాకు తోడొస్తావు అడిగారా, ఇంకా కాస్త దూరం వెళ్ళు. నీ వస్త్రం అడిగారా, నీ పై వస్త్రం కూడా ఇచ్చేయి. బైబిల్లో ఇన్ని మంచి మాటలుంటే వీటన్నింటినీ ప్రక్కన పెట్టి అబ్బే బైబిల్ మంచిది కాదండి, అది ప్రేమ మతం అంటారండి, కానే కాదండి అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో క్రైస్తవ్యం మీద బురదజల్లే కార్యక్రమం సైతాను చేస్తూ ఉంది. మనుషులు కాదండి, మనుషులు మంచివాళ్లే, పాపం వాళ్ళు మంచివాళ్లేనండి, వాళ్ళు మంచివాళ్లే. ఎస్, మనం నమ్ముదాం, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఎవరు విమర్శించినా, ఎంత తిట్టినా, ఎంత ఘోరంగా అవమానించినా వాళ్ళని మనం ప్రేమిద్దాం, ఎందుకంటే మన సోదరులే. కానీ సైతాను వారిలో దూరి యేసును అవమానించడానికి, క్రైస్తవ్యం మీద బురద చల్లటానికి సైతాను పరుగులు తీస్తున్న రోజులివి. ఏమండి, తనకు సమయము కొంచెమేనని అపవాది గర్జించు సింహము వలె యవనిని మృంగుదురా అని వెదుకుచు తిరుగుచున్నాడట. చూసారా, కాబట్టి మనం వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యాలి. యేసు వారు చెప్పారు ఇక్కడ, ఏం చెప్పారంటే, నేరవేడుకుంటే పరలోకమందున నా తండ్రి, రాజులకు రాజు అయిన నా తండ్రి, ఓకే, యువరాజునైన నేను కోరుకుంటే 12 సేనా వ్యూహములను నా యుద్ధకు ఆయన పంపడా. ఒక్క సేనా వ్యూహం వచ్చి 12 సేనా వ్యూహములను ఆయన పంపించడా. సేనా వ్యూహమునకు వచ్చి 6,000 మంది, 12 సేనా వ్యూహాలంటే ఇంచుమించుగా 70,000 మంది దేవదూతలను పంపించడా నా పక్షాన యుద్ధం చేయటానికి. అంటే ఈ రాజు పక్షాన ఉన్న సైన్యం ఎవరు? దేవదూతలు, మనుషులు కాదు. మీకు అర్థమైందండి? కాబట్టి ఆయన తిరిగి వచ్చాడు. ఆ పనివారు ఎవరంటే ఈ క్రైస్తవులే, శత్రువులు ఎవరంటే హిందువులే. చంపమని యేసుప్రభు వాళ్ళకి చెప్తాడు అన్నది శుద్ధ తప్పు. ఆయన పనివారెవరు? దేవుని దూతలు.
ఆయన రాజ్యం ఏ సంబంధమైంది? భౌతిక సంబంధమైంది కానే కాదు, ఆత్మ సంబంధమైంది. అర్థమైందా? అసలు ఈ మనుషులు, ఈ దేశాలు ఇవన్నీ అల్పం, చాలా కొద్ది. ఆయన రాజే, కానీ ఎక్కడ ఆయన రాజ్యం? ఎక్కడుంది? పరలోకంలో ఉంది. భూమి మీదకి వచ్చాడు, భూమి మీద తన రాజ్య స్థాపన చేశాడు, తిరిగి మళ్ళా పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో తీర్పు జరగబోతుంది. ఆ రోజున తను ధిక్కరించిన సాతాను సమూహమే ఆయన శత్రువులు. వారిని పట్టుకొచ్చి సంహరించండి అని దేవదూతలకు ఆజ్ఞాపించాడు. దూతలు, దురాత్మలు, ఏమండి, దయ్యాలు, క్రీస్తు విరోధ ఆత్మలు, అవన్నీ కూడా ఆ రోజున ఆ తండ్రి ఎదుటకు తేబడి ఏమండి పాతాళము మృతులను అప్పగిస్తుంది. ఆ రీతిగా అంత్య దినమున జరిగే తీర్పును అది చూపిస్తుందే తప్ప ఏదో యేసు ప్రభు భూమి మీదకు వచ్చి క్రైస్తవుల చేత హైందవుల్ని, అన్ని జనులు చంపిస్తాడు అన్నటువంటి మాటలు శుద్ధ తప్పు.